अंदर की नमस्कार गत रुप मुंद आंध्र राष्ट्र मुख्यमंत्री पेर जगन मोहन रेड्डी का रेल पन्द आंध्र राष्ट्र एन कर्वात आये पेर आयने मार्चकना अदी जगन मोसप रेड्डी एन कच्ची प्रति हामी आय मल्ल मार्चक प्रमाण स्वीकार रोजे విద్యుత్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే విద్యుత్ ఛార్జీలు నేను పెంచను ఇంతకు తగ్గిస్తాను అని చెప్పిన వ్యక్తి ఈ జగన్ మోసపరెడ్డి అది అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచారు పెట్రోల్ డీజిల్ పైన పన్ను పెంచారు ఈ రోజు ఏకంగా గత 3 సంవత్సరాలుగా ఈ రోజు రెండోసారి ఆర్టీసీ బస్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది ఆ నాడు శాసన మండల్లో నేను చాలా స్పష్టంగా చెప్పాను మీరు ఎక్సైజ్ విపరీతంగా పెంచుతున్నారు పెట్రోల్ డీజిల్ పైన పన్నేస్తున్నారు దీనివల్ల పేద ప్రజలకు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుంది దయచేసి నిర్ణయం తీసుకోదని ఆ రోజు మేము పోరాడాం ఆ రోజు మా కౌన్సిల్ లో సంఖ్య ఉంది గనుక ఆ బిల్ ని కూడా మేము తిరస్కరిస్తాం జరిగింది కానీ శాసన సభలో వైకాపక్ సంఖ్య ఉంది గనుక ఏకపక్షంగా మళ్ళీ ఆ బిల్ ని ఆమోదం చేసి మాకు ప్రాసెస్ ప్రకారం జస్ట్ ఇంటిమేషన్ గా ఆ రోజు కౌన్సిల్ కి బిల్ వచ్చింది ఈ రోజు మీరు చూస్తే ఏ నిత్యావసర సరుకులు చూడండి ఏ ఛార్జ్ చూడండి 2019 ముందల 100 రూపాయలు ఉంటే ఇప్పుడు 300 రూపాయలు ఉంది 2019 ముందల నేను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు చెత్తపైన ఏనాడు మేము పన్నేయలేదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏకంగా చెత్తమైన పన్నేస్తున్నారు ఇంటి పన్ను 2 రెట్లు 3 రెట్లు పెంచారు విద్యుత్ ఛార్జీలు 5 రెట్లు కొందికర్ల 10 రెట్లు కూడా పెంచడం జరిగింది అంతే కాదు నిరుద్యోగ యువతి యువకులు కూడా ఎక్కడ పట్టించుకునే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు ఎన్నికల ముందల 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ఆయన పేరు జగన్ మోసపు రెడ్డి నిరూపించుకుని ఈ రోజు డిఎస్సి గురించి ఎక్కడ ఒక మాట పలికే పరిస్థితి లేదు కేవలం ఆయన సొంత సామాజిక వర్గంలో కొంతమందిని కావాలని అడ్వైజర్లుగా పెట్టుకొని ఒక్కొక్కరికి 3,00,000 రూపాయలు నెలకి జీతాలు ఇచ్చి వాళ్ళకి ప్రభుత్వ క్యాబినెట్ హోదా కల్పించి ప్రభుత్వ డబ్బుల్ని పన్నుల ద్వారా వసూలు చేసేది ఏకంగా ఇలా దుబారా ఖర్చు చేస్తాం నిజంగానే చాలా చాలా బాధాకరం ఈ రోజు తెలుగుదేశం పార్టీ బాదుడే బాదుడో కార్యక్రమం తీసుకొని ప్రతి గడపకెళ్తున్నాం ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం రావే రోజుల్లో ఈ ప్రభుత్వంపైన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నా మే 10వ తారీఖు నాడు మొదటి అంటే విద్యుత్ ఛార్జీలు పెంచిన తర్వాత మొదటి బిల్లు మే 10 వరకు అందరికి రావాల్సి ఉంది దాని తర్వాత పెద్ద ఎత్తున మేము ఉద్యమిస్తాం మంత్రుల ఇల్లు ముట్టడిస్తాం ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడిస్తాం అవసరమైతే ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా మేము ముట్టడిస్తామని కూడా వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నా ఇప్పుడన్నా ఆయన ఆ రోజు ప్రమాణ స్వీకారంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుని ఆయన జగన్ మోసపరెడ్డిగా నిలబడతాడా జగన్మోహన్ రెడ్డిగా నిలబడతారు ఒక్కసారి ఆలోచించి పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఏకంగా ఈ ముఖ్యమంత్రి పైన ఉంది గత మంత్రి మండలి కంటే ఈ మంత్రి మండలి మరీ బానిసత్వంగా పనిచేసే అవకాశం ఉందని ఫస్ట్ రోజే నిరూపించారు మోకరు వెళ్ళటం కానీ ముద్దులు పెట్టడం నిన్న ఒక మంత్రి ఆరాధిస్తే తప్ప మీకు స్థలాలు రావాలి అంటే మంత్రి వర్గంలో వచ్చిన వాళ్ళు ఎవరు ఎవరికి ముద్దులు పెడుతున్నారో మాకు అర్థం అవట్లా నాకు నిజంగానే అర్థం అవట్లేదు ఎవరు ఎవరికి ముద్దులు పెట్టుకుంటున్నారు ఎక్కడండి సామాజిక న్యాయం ఎక్కడ జరిగిందండి మంత్రివర్గంలో అడుగుతున్నా సామాజిక న్యాయం అంటే అందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత కావాలని కొంతమంది తొక్కేసి కొంతమందికి ఏదో చేశామని చూపించడానికి ఈ ప్రభుత్వం నిరూపిస్తుంది అది కూడా ఒకసారి మనం చూస్తే ప్రతి మంత్రి దగ్గర జగన్ రెడ్డి స్నేహితుడు ఒక రెడ్డి గారు ఉంటారు ఆయనకి నెల నెల 3,00,000 జీతాలు ఇస్తారు అంటే మంత్రి గారు కూడా 3,00,000 రూపాయలు జీతం రాదు నెలలకి కానీ ఇక్కడ సలహాదారుడని ప్రతి మంత్రి నాకు ఐటీ శాఖలతో 4 ఉన్నారు పాపం మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చుట్టూ 4 ఉన్నారు వాళ్ళు ఏం పనిచేసేవారు కాదు కానీ నెలకి 3,00,000 రూపాయలు అంటే మంత్రి గారు ఎక్కువ జీతం ఒక వ్యక్తికి వచ్చేది అంటే వాళ్ళు చెప్తేనే మంత్రులు ఫైల్ క్లియర్ చేసే పరిస్థితి అంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి
ముఖ్యమంత్రి గారు స్వయంగానో లేదంటే అక్కడ జీతగాడు ఒకడు ఉన్నాడు సజ్జల అని ఆ మహానుభావుడు ఫోన్ చేస్తేనే ఇక్కడ ఫైల్స్ వెళ్లే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం కంపడుతుంది. ఇంకా మంత్రివర్గం అయితే నేను చూసా చాలా బాధేసింది చూస్తే, అంటే వాళ్ళు ఇంకా బానిసులే, వాళ్ళు ఇంకా జై జగన్ అన్న జపం కొట్టేదాన్ని తప్ప జగన్ జపం అన్న కార్యక్రమం పెట్టుకున్నారు. ఎవరైతే బాగా జపం కొట్టారో శాసనసభలో గత 3 సంవత్సరాలు వాళ్ళు మంత్రులే. అంతేగాని ప్రజల సమస్యల మీద పోరాడిన వాళ్ళు, ప్రజల తరపున ప్రజలకు అండగా నిలబడిన వాళ్ళు ఎవరికి మంత్రివర్గంలో అయితే చోటు రాలేదని నేను భావిస్తున్నాను. రెండిటికీ కాదండి, వీళ్ళు ఏనాడు ఒకే సొంత కులానికి కూడా పోరాడిన వాళ్ళు కాదు వీళ్ళు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు ఇంతమంది బీసీలకు ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారు, నేను సూటిగా ఒక ప్రశ్నలు ఇస్తున్నా, మీరు ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని చంకలు గుద్దుకున్నారే, ఎంత నిధులు కేటాయించారు నాకు చాలా స్పష్టంగా చెప్పండి. కానీ చర్చిస్తారంటే నేను ముఖ్యమంత్రితో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను బడ్జెట్ బుక్ ని ఇటు తిప్పా అటు తిప్పా, ఉప కులాల వారిగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, అక్కడ ఒక్కొక్క దగ్గర ఇంత నిధులు ఖర్చు పెట్టని చూపించారు, ఏంట్రని ఆరాధీసా అంటే అమ్మ ఒడి అంట, అందరికి ఇచ్చే అమ్మ ఒడి కార్పొరేషన్ లో చూపిస్తారు, ఎంత న్యాయం అండి? కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేస్తాం? పేదరికంలో ఉన్న నిరుపేదల్ని వాళ్ళని బయటికి లాగాలి పేదరికం నుంచి అనే ఆలోచనతో మన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి ఎలాంటి నిధులు కేటాయించకుండా ఈ మంత్రులు ఏనాడు ఆ సమస్యల మీద పోరాడకుండా వీళ్ళందరూ పెద్ద సామాజికానికి ఏం చేస్తారు, వాళ్ళ సామాజిక వర్గానికి ఏం చేస్తారని అడుగుతున్నారు. ఆల్రెడీ మా పోరాటం మొదలు పెట్టాం, ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారికి నేను లెటర్ రాశా. ఇప్పుడు సూపర్ క్రిటికల్ యూనిట్స్ అని ఉంటాయి, ఫుడ్ ప్రాసెసింగ్ కానివ్వండి, స్టీల్ ఫ్యాక్టరీ సూపర్ క్రిటికల్ యూనిట్స్ ఉంటాయి, అంటే పవర్ హాలిడే ఇవ్వకూడదు. ఇప్పుడు కొన్ని ఇప్పటికే మాకు మంగళగిరిలో కాఫీ కంపెనీ ఒకటి ఉంది, వాళ్ళు -40 డిగ్రీస్ మెయింటైన్ చేయాలి టెంపరేచర్, ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ అంటారు. ముఖ్యమంత్రి గారికి అంత అవగాహన ఉండదు, చూడమనండి, ఫ్రీజ్ డ్రైడ్ అంటారు, అంటే -40 డిగ్రీస్ డ్రై చేస్తారు కాఫీ. వాళ్ళకి పవర్ హాలిడే ప్రకటిస్తే జనరేటర్లు పెట్టి -40 డిగ్రీస్ ఎట్లా మెయింటైన్ చేస్తారో నాకైతే అర్థం అట్లా సింపుల్ గా, అంటే ఒక ఆలోచన లేకుండా కనీస అవగాహన లేకుండా సింపుల్ గా పవర్ హాలిడే అని ప్రకటిస్తున్నారు. ఇది ఎంత న్యాయం ఆలోచన? మేము పోరాడిన తర్వాత రోజుకి పది గంటలు కరెంటు తీస్తున్నారు. మేము పోరాటం మొదలుపెట్టిన తర్వాతనే కరెంటు కట్ చేస్తాం, తగ్గించారు, మొత్తం శూన్యం చేయలే, కొంతమేరకు తగ్గించారు, ఇంకా పోరాడతాం. 24 గంటలు కరెంటు ఇచ్చాక మేము పోరాడతాం. ముఖ్యమంత్రి గారిని ఎప్పటికీ లేఖ రాశాను, ఇప్పటికి అన్ని పరిశ్రమలు వెళ్ళిపోయినండి, అన్ని పరిశ్రమలు పక్క రాష్ట్రం వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినాయి. వీళ్ళు పవర్ హాలిడే ప్రకటించడానికి అందరు ఈ రాష్ట్రంలో దండం, మేము వెళ్తాం తమిళనాడు కర్ణాటక తెలంగాణ రెడీగా ఉంది, మాకు ఉద్రబాబు వీడని వెళ్ళిపోయారు. అసలే నిరుద్యోగులతో మనం నిరుద్యోగ సమస్యతో మనం ఇబ్బంది పడుతున్నాం. ఈయన చేసే ఏదో పనుల వల్ల ఇంకా ఎక్కువ మంది నిరుద్యోగులు రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. అందరం పోరాడుతున్నాం, కలిసికట్టుగా ఎవరు వచ్చినా పోరాడుతున్నాం, అంటే ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు మేము కార్యక్రమం పెట్టుకున్నాం, ప్రతి గడప దొక్కాలి, వాళ్ళు ఒక చైతన్యం తీసుకురాలి. ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పు ప్రజల ముందర ఎండగట్టాలన్న ఆలోచనతో మేము వెళ్తున్నాం. ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ పీక్ లో ఉంది స్వామి, అందుకే ఎంటర్కు పీకలే అంటున్నారు. ఆయన ప్రజలు ఎంటర్లు పీకేశారు కదా, నీ జుట్టు కూడా తగ్గింది నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పాలా, ట్యాక్సులతో ఒకటి పీకుతాడు, ఇంటి పన్ను ఒకటి, చెత్త పన్ను ఒకటి, డీజిల్ పెట్రోల్ ధరలలో ఒకటి, గ్యాస్ ధరలలో ఒకటి, ఈరోజు ఆర్టీసీ చార్జర్లలో ఒకటి, ఇట్లా చెప్పుకుంటా పోతే కందిపప్పు ధరలు పెంచినందుకు పీక్కోవాలా, చింతపండు ధర పెరిగి పీక్కోవాలా, నూనె ధర పెరిగినందుకు పీక్కోవాలా, ఇంకా చివరికి ఏం మిగదు. ఆంధ్ర రాష్ట్రంలో ఏంటంటే ఒకే ఒక దానిపైన ఆయన పన్నేలా, అదేంటో తెలుసా, మన పీల్చే గాలిపైన ఆయన పన్నేలా, ఏమో దాని కూడా టైం అవుతుందేమో తల్లి, అన్నిటిమైన పన్నేసి ఈరోజు ప్రజలు జుట్టు పీక్కుతున్న ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.